अंडी नमस्ते वेलकम बैक टू कुक विद नागा ई रोज चेयबोये रेसिपी चाइनीज चिकेन फ्राइड राइस चिकेन फ्राइड राइस नी चाला रकालुगा प्रिपेयर चेसुकोवच्चु कानी असलैन चाइनीज चिकेन फ्राइड राइस नी एला चेयालो चेसि चूपिंचबोतुन्नानु चाला सिंपल अंड टेस्टी रेसिपी इदी तप्पकुंडा ट्राई चेयंडी रेग्युलर गा इंट्लो वाडे राइस तो प्रिपेयर चेस्तुन्नानु ओक ग्लास राइस नी इला पोडी पोडीगा वच्चेला वंडि तीसुकोवाली 250 ग्राम्स बोनलेस चिकेन नी शुभ्रंगा कडिगि तीसुकोनी चिकेन नी उडिकिंचुकोवडानिकि पैन लो ओक कप्पु वाटर पोसी इंदुलो शुभ्रंगा कडिगि तीसुकुन्न चिकेन नी वेसी पाव टी स्पून उप्पु लेदा ई चिकेन पीसेस की सरिपड़ा उप्पु वेसी कलुपुकोनी मूत पेट्टि उडिकिंचुकोवाली मंटनु मीडियम फ्लेम लो उंचि उडिकिंचुकोंडि इदि बोनलेस चिकेन काबट्टि चाला फास्ट गा उडिकिपोतुंदि एक्कुव टाइम पट्टदु ఇందులో ఉన్న వాటర్ పూర్తిగా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చికెన్ చక్కగా ఉడికి ఇందులోని వాటర్ పూర్తిగా ఇనికిపోయింది ఇలా వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి చికెన్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్ లో 2 ఎగ్స్ తీసుకొని ఇలా బీట్ చేసుకోవాలి इप्पुडु ఒక కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కళాయికి చుట్టూ అంటేలా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ని ఇందులో వేసి ఎగ్ మొత్తం ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఈ రెసిపీ ప్రిపరేషన్ మొత్తము మంటను హై ఫ్లేమ్ లో ఉంచి ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎగ్ మొత్తము ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే అరకప్పు క్యాబేజీ తరుగు పావు కప్పు క్యారెట్ ముక్కలు పావు కప్పు క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఈ వెజ్జీస్ కి సరిపడా కొద్దిగా ఉప్పు వేసి అర నిమిషం పాటు కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ వెజ్జీస్ అన్ని అర నిమిషం వేగిన తర్వాత ఇంతకు ముందు ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసి వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రిపరేషన్ మొత్తము హై ఫ్లేమ్ లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి లేదంటే వాడిపోతాయి ఇవన్నీ 70% ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ రైస్ లో ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుతూ ఉండాలి వెజ్జీస్ కి సరిపడా ఉప్పు వేసాము ఇప్పుడు ఈ రైస్ కి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ 1 టీ స్పూన్ మిరియాల పొడి ఇది తెల్ల మిరియాల పొడి ఉంటే వేసుకోండి లేదంటే నల్ల మిరియాల పొడి అయినా సరే వేసుకోవచ్చు వీటన్నింటిని ఇలా కలుపుతూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉల్లిగడ్డల తరుగు చల్లి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే అండి చాలా చాలా టేస్టీగా సింపుల్ గా రెస్టారెంట్ స్టైల్లో చైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ మీరు కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ ని ఇలాగే ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది తప్పకుండా ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్నో మంచి మంచి రెసిపీస్ కోసం కుక్ విత్ నాగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్